నమస్కారం అండి. ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలం తాళ్ళూరు గ్రామంలో 10 ఎకరాలు విస్తీర్ణంలో 5531 వెరైటీ మిరపని సాగు చేయడం జరిగింది. దీనికి మా ప్లాంటేషన్ చేసిన వెంటనే రూటెక్స్ 2 సార్లు కింద ఇచ్చాము. తర్వాత వైరల్ లక్షణాలు అక్కడక్కడ ఒక మొక్క కనపడటం జరిగింది. దానికి వైకే ల్యాబొరేటరీస్ వారి సౌజన్యంతో వాళ్ళది ఇమ్యునో ఎన్విరో సైటోప్లస్ని మార్చి మార్చి వారం వారం స్ప్రే చేశాము. ఆ మందుని ఎప్పుడైతే మేము స్ప్రే చేయటం మొదలుపెట్టామో చెట్టు అనేది కింద నుంచి బ్యాసల్ బ్రాంచెస్ ఎక్కువ వచ్చి గుబురుగా ఆకుపచ్చ వర్ణంతో వైరస్ లక్షణాలు కూడా వైరస్ వచ్చిన చెట్టు కూడా మామూలు చెట్టులాగే తిప్పుకొని కాసింది. కొత్త చెట్టుకు అనేది స్ప్రెడ్ కాలేదు. తోట కూడా బాగా మేము ఎప్పటి నుంచో మిరవ తోటలు వేస్తున్నాం కానీ ఇంత లేత వర్ణంలో ఉన్న తోటలు మేము ఎప్పుడూ చూడలేదండి. వాళ్ళది తెగుళ్ళు మీద క్యూరాల్ వాయువు కూడా కలిపి మళ్ళీ స్ప్రే చేయడం జరిగింది. మిగిలిన వేరే మందులకి ధీటుగా ఈ మందులు పనిచేస్తున్నాయి. సైడ్ ఎఫెక్ట్లు లేవు. కెమికల్ మందులు వాడటం వల్ల విపరీతమైన సైడ్ ఎఫెక్ట్లు వచ్చి తోటలు అనేది ఎర్రంగా పండుబారిపోవటం చూసాం ఇంతకుముందు. కానీ ఈ మందులతో ఈ ప్రాబ్లం అనేది లేదు మనకి. ఈ తోటను చూడొచ్చు మీరు, చాలా తమలపాకు వర్ణంతో లేత తోటలాగా ఉంది. చాలా బాగుందండి తోట ఇది. పురుగు మందులు చోటు సహా మొత్తం ఇయ్యే మందులు మేము ఇప్పటికీ 6 నుంచి 7 సార్లు ఇయ్యే స్ప్రే చేసామండి. వారం వారం తోట చాలా అద్భుతంగా వస్తుంది. 40 క్వింటాలకు పైన దిగుబడి వస్తుందని ఆశిస్తూ ఉన్నాం. 5531 అండి. మ్యాక్స్ సైజు, మ్యాక్స్ క్రాప్ అనేది వెళ్ళదు. మ్యాక్స్ కాయ సైజు కొరకు కొట్టాము. సైజు కూడా చూడొచ్చు మీరు. తాలుగాయల పర్సంటేజ్ కూడా అసలు లేదండి. కాయకి మచ్చ కానీ చుక్క కానీ అసలు ఎక్కడా లేదు. చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయండి ఇలా మందులు. రైతు సోదరులు ఎవరైనా సరే నిర్మోహమాటంగా వాడుకోవచ్చు మీరు. ఇగోండి, దగ్గర దగ్గరగా చూడండి ఎలా కాసింది. కాయ సైజు కానీ, కాయ ఫినిషింగ్ కానీ చూడండి. పైనుంచి అనగొమ్మలు, కాపు చిక్కదనం చూడవచ్చు మనం. చూడండి ఇది, చూడండి అన్నీ ఎక్కడా డ్రాప్ అవ్వకుండా దగ్గర దగ్గరగా చిక్కగా వచ్చింది. కాపు కూడా, కాయ కూడా క్వాలిటీ ఉంది. ఈ మూడు మందులు వాడటం వల్ల ఒక వైరసే కాకుండా మనకి పండాకు, మత్స్య తెగులు, బూడి తెగులు ఇవి కూడా రాలేదు. కాపు బాగా సెట్ అయింది. పూతలు కూడా కొత్త పూతలు వస్తున్నాయి. ఆల్రెడీ కాసింది కింద, కాసినా కూడా మళ్ళా పైన కొత్త ఈగులు వచ్చి కొత్త పూతలు వచ్చి మళ్ళా చాలా బాగా వస్తుంది. వీళ్ళ తర్వాత మనకి మధ్యలో క్యూరాలు కూడా కొట్టించాము మనది పంగి సైడ్. ఆ క్యూరాలు వాడటం వల్ల మనకి పండాకు, బూడి తెగులు ఇవి కూడా రాలేదు. ఇవి మనకి ఈ షెడ్యూల్ ప్రకారం మ్యాక్సిమం.